అందరికీ ప్రైజ్ దలాడండి, వందనాలు స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిల్లారా, మరి యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవా దేవుడు కృప చూపినందుకు దేవుని నామానికి స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రియ దేవుని బిల్లారా, అనుదిన మన్నా అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవాది దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మనం మరి రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మనల్ని మనం శుద్ధీకరించుకొని వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా, పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడాల్సినటువంటి రోజులు. కాబట్టి మన క్రైస్తవ జనాంగమా మత్తులుగా ఉండకుండా, సోమరులుగా ఉండకుండా ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉందాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఈరోజు కోసమై 9వ తారీఖు శనివారం మే నెల ఈ దినము కోసమే ఏర్పాటు చేసిన దేవుని మాటను మనం చూద్దాం. మూల వాక్యములో నుండి మనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండు. ఈ మాటను మనం ఆధారం చేసుకొని మూల వాక్యంగా ఎంచుకొని కొంతమంది యొక్క జీవితాన్ని, వారి ప్రార్థనను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు పరిశుద్ధుడైన భక్తుని గురించి, మరొక భక్తుని గురించి చూద్దాం. చార్లెస్ జి ఫిన్నీ గారి గురించి మనం చూద్దాం. అతని గురించి ఏముందో ఒకసారి మనం చదువుదాం. లోకమంతా ఎదురు తిరిగిన, పిశాచులన్నీ చుట్టుముట్టిన, నేను మోకాళ్ళపై నుండి లేవను. ఫిన్నీ గొప్ప ప్రార్థన పరుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. చూసావా ఫిన్నీ గారి యొక్క ప్రార్థన జీవితం. ఇలాంటి వారి యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూసినప్పుడు, ఇలాంటి వారి యొక్క ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, ప్రార్థన పరులని సాక్ష్యం పొందిన వీరి జీవితాన్ని మనం చూసినప్పుడు, మనం కూడా మన ప్రార్థన జీవితాన్ని మనం బలపరుచుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం కూడా వీరి యొక్క మాదిరిని తీసుకొని మన యొక్క జీవితంలో ప్రార్థనను మనం పెంచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ యొక్క ఫిన్నీ గారి గురించి ఏమనుంది, లోకమంతా ఎదురు తిరిగిన, పిశాచుమలన్నీ చుట్టుముట్టిన, నేను మోకాళ్ళపై నుండి లేవను. ఫిన్నీ గొప్ప ప్రార్థన పరుడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎంత గొప్ప ప్రార్థన పరుడండి, ఎంత గొప్ప మంచి సాక్ష్యం అండి, ఎంత గొప్ప పట్టుదల కలిగిన వాడు. తీర్మానంతో ప్రార్థన చేశాడు. ఒక తీర్మానం, ఒక ప్రతిష్ట, ఒక వైరాగ్యముతో ప్రార్థన చేసి గొప్ప సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క చార్లెస్ జి ఫిన్నీ గారు. ఈ ఫిన్నీ యొక్క ప్రార్థన జీవితం మన బ్రతుకులకు మాదిరిగా తీసుకొని మనం ప్రార్థన చేయు వారమై ఉన్నాం. వారిని గురించి మనం ధ్యానం చేసి, వారిని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన జీవితాన్ని కూడా మనం బలపరుచుకుని వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు అంటున్నాడు లోకమంతా చుట్టుముట్టిన. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? లోకములో. లోకము అహికమైన విచారాలు కలగజేస్తుంది. లోకం అనే ముండ్లు ఆ యొక్క చెట్లను ఎదగకుండా అణచివేస్తుందని ప్రభు ఉపమానం ద్వారా చెప్పాడు. మనం లోకంలో ఉన్నాం, మనం ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది, మోకాల మీద పడతాం, ప్రార్థన చేయాలని ఉంటాం. కానీ లోకం మన చుట్టుముట్టి ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రార్థనలో ఎదగకుండా చేస్తుంది. అయితే ఈ యొక్క లోకాన్ని మనం జయించి ప్రార్థన చేయాలి. ఇంకా పిశాచుములన్నీ చుట్టుముట్టిన, పిశాచుములన్నీ చుట్టుముట్టిన, అనేకమైన దురాత్మక శక్తులు, అపవిత్ర ఆత్మలు, దయ్యపు శక్తులు. యోగ పుస్తకంలో దేవుని సన్నిధిలో యహోవా దేవదూతలు వచ్చినప్పుడు ఒక అపవాది ఆ దేవుని మందిరంలోకి వస్తే యహోవా అడుగుతాడు, ఎక్కడి నుండి నువ్వు వచ్చావంటే నేను ఇటు అటు తిరుగుతూ వచ్చే స్థితిని అని అపవాది చెప్తా అంట. అంటే వాడు ఇటు అటు తిరుగుతూ సంచరిస్తూ పిశాచ్మ శక్తులు, అపవాది శక్తులు మనల్ని ఏం చేస్తాయంటే ప్రార్థనలో ఎదగకుండా మన చుట్టుముట్టి మనల్ని బలహీనపరుస్తాయి, మనల్ని అపవిత్రులుగా చేస్తాయి, మనల్ని ప్రార్థనలో ఎదగకుండా మనల్ని బలహీనపరుస్తాయి. అయితే ఫిన్నీ లోకమంతా చుట్టుముట్టిన, పిశాచుములన్నీ ఎదురు తిరిగిన, అతడు మోకాళ్ళ నుండి పైకి లేవలేదట. మోకాళ్ళలో నుండి, ప్రార్థనలో నుండి అతడు బయటికి రాలేదట.
అంత గొప్ప ప్రార్థన పరుడండి. ఫిన్ని గొప్ప ప్రార్థన పరుడని ఇక్కడ రాసి ఉంది. ఫిన్ని గొప్ప ప్రార్థన పరుడు, అంత తీర్మానంతో కూడుకున్న ప్రార్థన, పట్టుదలతో కూడుకున్న ప్రార్థన, ప్రతిష్టతతో కూడుకున్న ప్రార్థన. ఫిన్ని గొప్ప ప్రార్థన పరుడు. ఇలాంటి ప్రార్థన పరుని మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడట. అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఫుల్ఫిల్ చేయబడ్డాడు. చూసావా మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైంది, మోకాళ్ళ ప్రార్థన ఎంత బలవంతమైంది. మనల్ని మరి లోకమంతా మరి మనల్ని ఎదురాడిన మోకాళ్ళ ద్వారానే మనం జయించాలి. మరి పిశాచులన్నీ మనల్ని చుట్టుముట్టిన మోకాళ్ళ ప్రార్థన ద్వారానే మనం జయించగలుగుతాం. ప్రార్థనను విడిచిపెడితే మనం లోకాన్ని జయించలేం, పిశాచములన్నీ జయించలేం. ప్రార్థనలో ఉండగలిగితేనే లోకమంతా, పిశాచములంతా, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మలు, దయ్యపు శక్తులు, లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబములన్నిటినీ కేవలం మోకాళ్ళ ప్రార్థన ద్వారానే ఈ యొక్క ఫిన్ని జయించాడు. మనం కూడా మోకాళ్ళ ప్రార్థన ద్వారానే ఈ లోకాన్ని, పిశాచుమలు, దయ్యపు శక్తులు, అపవిత్రాత్మలన్నీ జయించగలుగుతాం. గొప్ప ప్రార్థన జీవితం మనకు కావాలి. అప్పుడు దేవుని ఆత్మచేత మనం నింపబడతాం, మనకు జయము కలుగుతుంది. చూడండి, దానియేలు దినమునకు 3 సార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడట. మన ప్రభువు కూడా చూడండి, ఎక్కడ చూసినా మన ప్రభువు మోకాళ్ళు వేసి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. ఆయన గెత్సెమనే తోటలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఆయన చెమట రక్త బిందువుగా మారింది. అంత తీవ్రత కలిగిన ప్రార్థన జీవితం, అంత పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం, అంత మోకాళ్ళ ప్రార్థన జీవితమే ప్రభువుకు మరి ఈ లోకాన్ని జయించడానికి గొప్ప విజయాన్ని ఇచ్చింది. లోకమును జయించిన విజయం మన విశ్వాసం, మన ప్రార్థన జీవితం. ప్రభు గొప్ప ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఆయనను నా చిత్తం కాదు నీ ఇష్టమే ప్రభు అన్నాడు. మోకాళ్ళ మీద ఉండి వేడుకొని ప్రార్థన చేసి మరణాన్ని కూడా అతడు జయకరంగా అతడు అప్పగించుకున్నాడు. ఆ శోధన అనేటువంటి ఆ గిన్నెను, శోధన అనేటువంటి ఆ యొక్క మరణాన్ని జయించడానికి కూడా అతనికి మోకాళ్ళ ప్రార్థన, యేసయ్యకు మోకాళ్ళ ప్రార్థనే మరి సహాయపడింది. మన జీవితంలో కూడా ఏ విషయంలోనైనా మనకు జయము కలగాలంటే, మనం జయ జీవితం కలిగి బ్రతకాలంటే మనకు మోకాళ్ళ ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేద్దాం, ఒక తీవ్రత కలిగిన ప్రార్థన చేద్దాం, మోకాళ్ళ అనుభవం కలిగి మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమే. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.